ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కొంత అదృష్టం కలిసి వస్తుంది ఇబ్బందులు పడి కష్టంలో ఉండి రావాల్సినటువంటి లాభాలు రాకపోగా నష్టాలు రావటం ఫ్యాక్టరీ నడిపిస్తలో ఇబ్బందికరమైన పరిణామాలు సంభవించడం నౌకర్లని స్టాఫ్ని తీసేయాల్సి రావటం మీ మానసిక కాలం కారణమవుతుంది కొంతమంది వ్యక్తులకి కూర్చోబెట్టి జీతాలు ఇస్తారు పని లేకపోయినా ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లాంటిది ఈ విషయాలని బేరీజ్ చేసుకుని గతంలో జరిగినవి ఇప్పుడు జరుగుతున్నవి జరగబోయేవి బేరీజ్ వేసుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటారు సన్నిహిత బృందం మీ దగ్గర ఉన్నటువంటి ఆస్థాన ఉద్యోగులు మంచి ఫలితాన్ని తెస్తారు ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు వీసా గురించి విదేశాల గురించి విదేశీ విదేశాల్లో చదువుకోవాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలకి గండిపడే అవకాశం ఉంది వాయిదా పడే అవకాశం ఉంది ఎక్కడో వెళ్ళి చక్కగా చదువుకుంటున్న పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి ఎక్కడొక్కడా ఏదో కోర్సు పూర్తి చేద్దామని చెప్పని భావిస్తారు మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కష్టాల్లో ఉండటం మీ మనోవేదనకి కారణమవుతుంది ఎవరికి ఎదిరిసినా ఏదో ఒక కష్టం ఇబ్బంది ఎవరికెవరు సహాయం చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉండరు అందరి జేబుల్లో కలిపితే కూడా వంద రూపాయలు ఉండవు ఈ రకమైన వాతావరణంలో అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు వివాహ శుభకార్యాలు ఉపనయనం గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆ వాయిదా పడిన కన్నా సరిగా జరుగుతాయో లేదో అనేటువంటి భయం ఏర్పడుతుంది మనోధైర్యాన్ని కలుగుంటారు మానసిక ఉత్సాహాన్ని కలుగుంటారు ఏమీ లేకపోయినా జేబులో కట్టల కట్ట డబ్బు జేబులో ఉన్నట్టుగా భావిస్తారు మిమ్మల్ని మీరు ఎపర్టైజ్ చేసుకుంటారు సెల్ఫ్ ఎపర్టైజ్ చేసుకుంటారు ప్రతి పనిలో కూడాను నాదే విజయం అనేటువంటి పద్ధతిలో నడుచుకుంటారు కరోనా దెబ్బకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ కుటుంబం బాగా తింటుంది ఈ పరిస్థితులు మార్చుకొని మళ్ళీ రోడ్డు మీదకి రావాలని పట్టాలెక్కాలని మీరు చేసేట వైత్రాలు సఫలీకృతం అవుతాయి ఎందుకంటే నష్టపోయామనేటువంటి దిగులు మీ మనసుకు పట్టదు అందుకని మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాజు జన్మించేవారు అసంభుల్ కథలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన